ఇమీడియట్గా మీకు పిల్లలు కావాలంటే నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను. పిల్లల కోసం ఒక ట్యాబ్లెట్. ఒక మదర్కి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? పిసిఓడిలో ఎగ్ ఫార్మేషన్ ఉండదు, ఎగ్ రిలీజ్ ఉండదు. మరి పీరియడ్స్ రావు కదా. ఎగ్ ఫార్మేషన్ కి మెడికేషన్ ఇస్తాము అని చెప్పింది. టాబ్లెట్ ఎగ్ ఫార్మేషన్ కి ఇస్తారా? ఎగ్ ఫార్మేషన్ ఇస్తేనే ఎగ్ వస్తుంది, ఎగ్ వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ అక్కడ పిసిఓఎస్ ఉండి, అక్కడ అలాంటి వాటర్ బబుల్ ఉండి, ఇన్ కేస్ కన్సీవ్ అయితే బేబీకి ఏమీ ప్రాబ్లం ఉండదా అండి? బేబీకి పిసిఓడితో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి వీళ్ళకి పిల్లలు పుట్టపో అనుకునే కేసెస్ కూడా ఓన్లీ సైకిల్ తోనే 1 ఇయర్ లో నాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. మనం భూమి విత్తనం అని ఒక మగవాడిని ఒక విత్తనం కింద, అమ్మాయిని ఒక భూమి అని మనం అనుకుంటే, ఆ విత్తనం ఎప్పటి నుంచో ఎన్నో అలవాట్లతో పాడైపోతుంది. అలాంటిది ఇప్పుడు భూమి కూడా సారవంతంగా లేకపోతే నెక్స్ట్ వచ్చే మొక్కలు, కాయలు, పువ్వులు ఎలా? నాకు ఈ ఎడ్యుకేషన్ చూసి భయం వేస్తుంది. అది చాలా మిస్యూజ్. వచ్చి కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునే ప్లేసే ఒక డాక్టర్. ఒక బెడ్ మీదకి వచ్చిన తర్వాత లైట్ వేసుకునే మీరు పడుకుంటున్నారా, లైట్ వేసుకోకుండా పడుకుంటున్నారా అని అడుగు. కపుల్స్ ఏవైతే సాంప్రదాయబద్ధమైన సెక్స్ ని ఏదైతే ఉందో దానికి అతీతంగా ఇప్పుడు ఎన్నో వచ్చిన ఎన్నో రకాల వీడియోలు, మూవీస్ చూసి అదేదో ప్లెజర్ ఉంది అన్న పాయింట్ లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తోంది నాకు. వాళ్ళు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కాదు, నేను చెప్పాను కదా, ఒకళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో ఉంటారు, ఒకళ్ళు అదర్ స్ట్రీమ్ లో ఉంటారు. అసలు ఫ్యామిలీ ఉంటే అసలు అనకూడదు, కానీ ఎంప్టీనెస్ ఉండదు, టు బి ఫ్రాంక్. ఎగ్జాక్ట్లీ, నీకు మనుషులు తిరుగుతూ ఉంటే నువ్వు ఆలోచనకి టైం ఎక్కడది? ఇక్కడ ఒకసారి అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా అత్తారింటి దగ్గర చూపించుకుంటూ ఉంటుంది. నెలకు ఒకసారి వెళ్ళడం చెకప్స్ కోదనుకో. వన్స్ 7th మంత్, 8th మంత్ దగ్గర పడుతుంది అని అంటే అప్పుడు పుట్టింటికి డెలివరీ కోసం వెళ్ళిపోయి అక్కడ అప్పుడు చూడడం మొదలు పెట్టిస్తారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నారు. 2 నెలలకు 3 నెలలకు వెళ్ళి అమ్మగారి ఇంట్లో కూర్చుంటే చాలా కష్టం. పెయిన్లెస్ డెలివరీ మాకు కావాలి అనేది చాలా మంది మిమ్మల్ని అడగచ్చు, లేదా మాకు సిజేరియన్ చేసాడని అడగచ్చు. చాయిస్ వాళ్ళకు వదిలేస్తారా, మీరు ప్రయారిటీ తీసుకుంటారంటే? నా దగ్గరకు వచ్చి సిజేరియన్ అడిగే వాళ్ళు ఎవరు ఉంటారండి బాబు? నిండు గర్భిణి, హార్ట్ బీట్ లేకుండా వచ్చింది అని అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఇన్ కేస్ ఎవరైనా 40s లో మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, నా హెల్త్ అంతా బాగుంది అని అంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? అంతకన్నా తక్కువ ఎవరు వచ్చినా నేను ఎంకరేజ్ చేస్తాను. మొన్న రీసెంట్ గా ఒక ఆయన పెద్ద అన్నారు, ఒకనకప్పుడు మంత్రసాని అని ఆవిడ డెలివరీస్ చేసేది, అప్పుడు ఎలా చేయించుకున్నారు మీ ఆడవాళ్ళంతా? ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ప్రశాంతంగా హెల్దీగా కండానుకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇవి అసలు ఏమీ అక్కర్లేదు, మీ అమ్మమ్మలు ఎలా కన్నారు, మీ బామ్మలు ఎలా కన్నారు, ఇంట్లో కనలేదా, ఎందుకు ఈ డాక్టర్లు అన్నదానికి అన్నారు. సో నీకు లేబర్ పెయిన్స్ వస్తే నిజంగా సంతోషపడాలి. ఏ చదువు కూడా ఇది ఇవ్వలేదు. నిజానికి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది మ్యామ్. డెలివరీ తర్వాత మీరన్నట్టు బాడీ ఎలా అయితే షేప్ అవుట్ అయిపోతుందో మళ్ళీ షేప్ లోకి రావడానికి కొంత టైం పడుతుంది. దాని మీద ఉమెన్ చాలా కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేస్తే 90% వాళ్ళు మళ్ళీ కొంత నార్మల్ అవుతారు. అవ్వకుండా ఉండదు అనేది కాదు, వీళ్ళు ఎఫర్ట్ పెట్టరు చాలా మంది. కన్సిస్టెన్సీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఈ లోపుగా ఏంటి, హస్బెండ్ నుంచి ప్రెజర్ ఉంటుంది, అగో నువ్వు అలా లేవు, అప్పట్లా లేవు, ఇలా అయిపోయావు చూడు, వాళ్ళకి కూడా బాణపట్లు వస్తాయి. సో కానీ లేడీ అందంగా ఉండాలి కదా ఇక్కడ. వెరీ గుడ్. మన సొసైటీ అంటే అమ్మాయికి అందం, అబ్బాయికి అందం ఎందుకు? నేనైతే నా ఓపీలో వచ్చిన మెన్ని కూడా బాడీ షేపింగ్ చేస్తాను ఫస్ట్. ఆ పొట్ట తగ్గించేది రావాల్సిన అనారోగ్యం తప్పదు. అండ్ ప్రెగ్నెన్సీ నెవర్ నెవర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాడీ. ఏజింగ్ తప్పదు, కరెక్ట్ కరెక్ట్. గ్రేస్ఫుల్ ఏజింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏజ్ లో ఉందో ఆ ఏజ్ ఆ ఏజ్ లోనే ఉంది. మెనోపాజ్ ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ పాటు? నువ్వు రైట్ ఫుడ్ తీసుకుని మెనోపాజ్ ని మించిన టైం లేదు. నిజంగానే పెళ్లికి ముందు ఏమన్నా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుని పెళ్లి చేసుకునే అవకాశం మన ఇండియాలో ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా చాలా మంది వస్తున్నారు. అవునా? అమ్మాయి వచ్చింది, తను చెప్పింది ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్నాయి నాకు, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను. అద్భుతం. ఎస్, గైనకాలజిస్టులు, డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు. నిజ జీవితంలో ఒక మనిషిని చూసినప్పుడు ఆ ఎమోషన్, ఎస్పెషల్లీ మన పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ లో ఆ ఎమోషన్ ఉంటుందా అండి? ఎమోషన్స్ ఉంటాయి. ప్రూఫ్స్ దట్ దేర్ ఇస్ అన్కండిషనల్ లవ్. డేట్ రావడానికి ఒక 10 డేస్ ముందు బాగా ఆకలి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఫస్ట్ హాట్ తినాలనిపిస్తుంది, తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ స్వీట్, మళ్ళీ హాట్. ఈ సైకిల్ ఒక అరగంట పాటు నడుస్తుంటా, నడిచి ఆ క్రేవింగ్ తగ్గదు ఎంతసేపటికి. వన్స్ డేట్ వచ్చేసిన తర్వాత ఇక క్రేవింగే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఫుడ్ తోనే మేనేజ్ చేసుకోవచ్చు. ట్రూ.
కొబ్బరి నీళ్ళు లీటర్ లీటర్ తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారో కూడా తెలియదు. హై క్యాలరీస్ ఉంటాయి. ఎవడు బిజినెస్ ఆల్ చేసుకుంటున్నారు అంతే. బయట డిశ్చార్జ్ అవుతున్నా కొంతమంది పట్టించుకోరు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొంచెం టిక్కీగా ఉన్నా వాసన వచ్చినా కూడా తగ్గిపోతుందిలే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. టిక్కీ డిశ్చార్జ్ ఇట్లా తీగలు తీగలుగా వచ్చే డిశ్చార్జ్. ఒకసారి ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా స్పర్మ్ తో మనకి పనే ఉంటుంది. ఇంటర్నల్ పార్ట్స్ క్లీనింగ్ కి వీ వాష్ ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు? బేసిక్ గా ఏ పార్ట్ ని అనవసరంగా ముట్టుకోవద్దు. డాక్టర్లు ఎందుకు ఇన్ జనరల్ గా లోకల్ అనస్థీషియాకి ప్రిఫరెన్స్ ఇస్తారు, జనరల్ అనస్థీషియాకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు? తల్లికి జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మరి విత్ ఇన్ సెకండ్స్ బిడ్డకు కూడా వెళ్తుంది కదా, వెళ్ళిపోతుంది. మరి డెలివరీ అయిన తర్వాత బేబీ అనస్థీషియాలో ఉంటే క్రై ఎలా చేస్తుంది? నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గర విన్నాను. అంటే నార్మల్ డెలివరీ అయితే గనక వైజినాలో ఉన్న ఏవైతే మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవన్నీ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి న్యాచురల్ గానే. అదే నీకు సిజేరియన్ అయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా ట్రాన్స్ఫర్ కావు అని. ఎంతవరకు నిజమండి? తల్లి వెజైనాలో ఉన్న మైక్రోబయోము ఆస్తుల కంటే చాలా ఇంపార్టెంట్. బేబీకి ఫ్యూచర్ లో ఇమ్యూనిటీ ఇస్తుంది. కానీ నేను రీసెంట్ గా ఒక డెర్మటాలజిస్ట్ ని కలిసినప్పుడు హెర్పిస్ అనేది 100 మందిలో 90 మందికి ఉందని చెప్పింది. సో మీరు హెచ్ఐవి ఒక్కటి కాకుండా ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొన్ని క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఏంటి క్లమైడియల్? సో క్లమైడియాలో కూడా పుండ్లు 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 కింద అయిపోతుంది. తెలుసుకునే లోపు అసలు ముట్టుకోలేని పరిస్థితి లాగా ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో అమ్మాయి హెల్త్ అనేది ఒక ప్రీషియస్ అయిపోయింది. అవును. వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? ఇక నువ్వు స్పేస్ కైనా వెళ్ళు, అక్కడైనా వంట చేసుకోవాలి, బట్టలు తుక్కోవాలి, బేసిక్ ఉంటాయిగా. అందంగా ఉండాలి అన్న దాంట్లో వాళ్ళు తినకుండానో డైట్ చేసేసావు లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగానో అంత సన్నగా ఉండడం అనేది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కి ప్రాబ్లం అవ్వదంటారా మీ ఉద్దేశ ప్రకారం? జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బకరా చేస్తున్నారని. వాళ్ళు చెప్పుకుంటారు కానీ నీకున్నదిగా బుర్ర, నీ బుర్ర ఎక్కడుంది? మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా?